హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మన సబ్బవరం ఉంది కదా, సబ్బవరం దగ్గర మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ వే యొక్క అప్డేట్స్ని మీకు చూపించబోతున్నా. ఈ రెండు రకాలుగా చూపించబోతున్నా, ఒకటి ఏంటంటే బై రోడ్, ఇంకోటి ఏంటంటే బై డ్రోన్. రెండు రకాలుగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో ఈ వీడియో మొత్తం చూడండి, ఫుల్గా చూడండి. మీకు ఫుల్ అప్డేట్స్ కావాలనుకుంటే స్కిప్ చేయొద్దు ప్లీజ్. ప్రజెంట్ ఇప్పుడు నేను పెందుర్తి నుంచి సబ్బవరం వైపు వెళ్తున్నా. సో ఇక్కడ మనకి డైవర్షన్ అవన్నీ చూడొచ్చు ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వర్క్స్ అయితే పనులు అయితే అవుతున్నాయి. బట్ ఈ పనులు ఎంతవరకు అవుతున్నాయి అనేది మీకు బై డ్రోన్ మీకు చూపిస్తాను. ఈ ప్లేస్కి రావాలనుకుంటే మనం సబ్బవరం నుంచి పెనుగాడి చినముసిడివాడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోకి వెళ్తే మనకి ఈ ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చాను, మనకి ఈ హైవే పనులు ఎక్కడ అవుతున్నాయి అక్కడ వరకు వచ్చా. ఇవంతా చూడొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ వర్క్స్ అయితే అస్సలు, జస్ట్ ఒక బ్రిడ్జెస్ అయితే అయినాయి, టూ బ్రిడ్జెస్ అయితే అయినాయి, టూ త్రీ బ్రిడ్జెస్ అయ్యాయి కానీ. బట్ రోడ్ వర్క్స్ అయితే ఇంకా డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. మేబీ ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఇంకా నడుస్తున్నట్టుంది ఇక్కడ. కానీ సర్వీస్ రోడ్ అయితే మాత్రం పెనుగాడి చిన్న ముసిరివాడ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు వేశారు సర్వీస్ రోడ్ అయితే. అక్కడ చూడొచ్చు మనకి సర్వీస్ రోడ్ అది ఇలా లాంగ్ కర్వ్ తీసుకుంది ఉంది కదా. అండ్ ఈ సర్వీస్ రోడ్ కూడా ఇక్కడతో స్టాప్ చేసేసారు. అండ్ ఇక్కడతో ఇంకా పనులన్నీ ఇంకా 0% అని చెప్పొచ్చు ఈ ప్లేస్లో. ఈ సబ్బవరం దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్ వరకు రోడ్లు అయితే ఇంకా కంప్లీట్, అదే ఇంకా పనులు అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లియర్గా చూడొచ్చు డ్రోన్లో. అక్కడ దూరంగా ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా చిన్నది, అక్కడ వరకు వెళ్ళి చూసేద్దాం డ్రోన్లో. అండ్ ఇక్కడ నుంచి కర్వ్ కనిపిస్తుంది కదా, ఇంకా ఇదంతా కూడా ఇక్కడ నుంచి కొంచెం వర్క్స్ అయితే కొంచెం పనులు అయితే అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ కర్వ్ ఇలాగా నక్కవని పాలెం వరకు వెళ్తుంది, అక్కడ మనకి మళ్ళీ ఈ సబ్బవరం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ కవర్ చేస్తాం కదా, నెక్స్ట్ మనం నక్కవర్ణిపాలెం వైపు వెళ్దాం. నక్కవర్ణిపాలెం నుంచి మళ్ళీ ఈ కర్వ్ చూద్దాం ఎలా ఉందో, ఎంతవరకు రోడ్ ప్రోగ్రెస్ అవుతుందో, స్టేటస్ ఏంటనేది చూద్దాం.
సో ఇప్పుడు నక్వానిపాలెం నుంచి కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్లో ఉన్నాం మనం. ఇక్కడ ఈ పనులు అవుతున్నాయి, ఇక్కడ రోడ్ పనులు అవుతున్నాయి. ప్రజెంట్ అయితే సర్వీస్ రోడ్ పనులు ఫాస్ట్గా చేస్తున్నారు ఇక్కడ. అండ్ పైన కూడా చూస్తే మనకి రోడ్ కొంతవరకు ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్ వేసేసారు. బట్ ఇది ఎంతవరకు స్మూత్ అనేది మీకు బై రోడ్ మీకు వెళ్ళి చూపిస్తాను. ఇది అక్కడ దూరంగా మనకు ఒక చిన్న రోడ్డు వెళ్తుంది కదా, అదేంటంటే మనకి సబవరం లంకలపాలెం రోడ్ అది. ఇంతకుముందు సబవరం నుంచి నక్వానిపాలెం రోడ్డు బాగాలేనప్పుడు ఇక్కడ నుంచి డైవర్షన్ ఇచ్చేవారు అనమాట. బట్ ఇప్పుడు ఆ రోడ్డు కొంచెం బాగా చేశారు అండ్ డైరెక్ట్గా అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి అనకాపల్లి వెళ్ళిపోతున్నాయి. మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వేలో ఈ సబవరం దగ్గర మనకి ఏంటంటే డైవర్షన్స్ 2 ప్లేసెస్లో ఉన్నాయి. సబవరం దగ్గర నక్వానిపాలెం అనకాపల్లి వైపు అండ్ పెందుర్తి వైపు వచ్చేసి గొర్లపల్లి దగ్గర మనకి ఈ డైవర్షన్ అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ అవుతున్నాయి ఈ ప్లేస్లో. అండ్ రోడ్ రోలర్ ఒకటి సర్వీస్ రోడ్ కోసం రోడ్ రోలర్తో పనులు అయితే అవుతున్నాయి. ఇంతవరకు మనం ఇక్కడ ఈ డ్రోన్తో చూసాం కదా ఈ మొత్తం వ్యూ అంతా. ఇప్పుడు బై రోడ్ వెళ్ళి చూసొద్దాం. ఈ పైన రోడ్కి పైకి వెళ్దాం.
ఇప్పుడు నేను సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తున్నా అండ్ ముందుకెళ్ళి రైట్ తీసుకొని పైకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే రోడ్డు అంటే ఇంకా రోడ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఏంటంటే ఇక్కడ సిమెంట్ తో సీసీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా ఇంకా దీనిపైన ఇంకా మనకి రోడ్ వేయాలి, ఇంకొక లేయర్ సీసీ వేస్తారు. సో ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా మనకి డ్రోన్ తో చూస్తుంటే చాలా సాఫ్ట్ గా నీట్ గా కనిపిస్తుంది, బట్ రోడ్ చూస్తున్నారు కదా ఇంకా చిన్న చిన్న లెవెలింగ్ పనులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇది మొత్తం సభావరం దగ్గర అప్డేట్ మొత్తం. ఇదంతా ఈ హైవే ఏంటంటే టోటల్ మన అనకాపల్లి నుంచి అనంతపురం వరకు జూలై 2022కి కంప్లీట్ అయిపోతుందని మన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్ అతను నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు. బట్ ఏంటంటే జూలై 2022కి కంప్లీట్ అవుతుందా లేదనేది మాత్రం ఇంకా డౌటే. ఎందుకంటే చూసారు కదా మనకి సభావరం దగ్గర చాలా వరకు పనులైతే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మీకు పెందుర్తి సెక్షన్ యొక్క అప్డేట్స్ మీకు పెడతాను నెక్స్ట్ వీడియో వచ్చేసి. అండ్ దాని తర్వాత మీకు అనకాపల్లి సెక్షన్లో అప్డేట్స్ మీకు పెడతాను అనమాట. అండ్ అలాగే సభావరం నుంచి టువర్డ్స్ అనకాపల్లి వైపు వెళ్తుంటే మనకి ఇక్కడ టోల్గేట్ అయితే ఉంది. అండ్ ఈ టోల్గేట్ కూడా ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది. మనకి 20 రూపీస్ తీసుకుంటున్నారు ఒక ట్రిప్కి అయితే, టూ అండ్ ఫ్రో అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఆనందపురం దగ్గర టోల్గేట్ కూడా అంత సేమ్ అంతే ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.